మౌన పోరాటం, మౌన పోరాటం. మురారి, ఎక్కడికి రెడీ అయ్యా? బయటకు వెళ్ళొస్తాను. బయటక? నీ కండిషన్ ఏంటో మర్చిపోయావా? డాక్టర్ ఏం చెప్పారో గుర్తులేదా? 3 వీక్స్ బయటకు వెళ్ళొద్దన్నారు కదా. హలో, 2 వీక్స్ వెళ్లకుండా ఉంటే చాలన్నారు. నిన్నటితో 2 వీక్స్ ఆల్రెడీ అయిపోయింది కూడా. అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు బయటకు వెళ్ళడం? హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఏ పని లేకుండా అలా ఒకే చోట పడి ఉండడం అంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా నీకు? మరీ లైఫ్ బోరింగ్గా ఉంటుంది. అలా వెళ్ళొస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్తావు? అరే, జ్యూస్ తాగాను కదా. బాక్సింగ్ కోచ్ దగ్గరకు వెళ్ళి వచ్చాక టిఫిన్ చేస్తానులే. వాట్? బాక్సింగ్కి వెళ్తావా? నీకేమన్నా పిచ్చా? హలో, నేను వెళ్తా అంటుంది బాక్సింగ్కి కాదు, కోచ్ దగ్గరికి. ఎందుకు కోచ్ దగ్గరికి? బాక్సింగ్ కాంపిటీషన్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతుందంట, అందుకే మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన పేషెంట్ బాక్సింగ్ ఆడకూడదు. ఆడకూడదని రూలేం లేదు. 6 నెలల తర్వాత ఏ పనైనా చేయొచ్చని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు నువ్వు బాక్సింగ్ ఆడకపోతే నష్టం ఏమనుందా? నీ భర్త ఒక పెద్ద కోటీశ్వరుడు అవ్వాలని నీ కల. అది నెరవేరకపోతే నష్టమేమన్నా ఉందా? నా కోరిక వల్ల మనం సుఖంగా ఉంటాం. నా అంబిషన్ నా మనసుని సంతోషపెడుతుంది. ఒంటికి సుఖం ముఖ్యమా, మనసుకి సంతోషం ముఖ్యమా? నీతో నేను వాదించలేను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇంకా బాక్సింగ్ ఆడడానికి వీల్లేదు, అంతే. నేను వెళ్తున్నాను. మురారి, నక్షత్ర చెప్తుంది కరెక్టే. మురారి, నువ్వు బాక్సింగ్కి వెళ్ళొద్దు. ఏ అవంతి, నువ్వు మా మధ్యలోకి ఎందుకొస్తున్నావు? నేను చెప్తేనే వినట్లేదు నా మొగుడు. మాకు మీరు చేసినంతా మర్చిపోయి నీ మాట వింటాడా? మురారి, నీకు జరిగింది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. నీ గుండె తీసి ఇంకొక మనిషి గుండె పెట్టారు. అదెంత పెద్ద విషయమో నువ్వే అర్థం చేసుకో. ఆ గుండె నీకు సెట్ అయ్యి నువ్వు బతికి బయటపడ్డమే చాలా అదృష్టం. ఇప్పుడు నువ్వు బతుకుతున్న ప్రతి నిమిషం, ప్రతి క్షణం నీకొక వరం లాంటిది. ఈ జీవితాన్ని నువ్వు సార్థకం చేసుకోవాలి, కానీ వేస్ట్ చేయకూడదు. నువ్వు సంతోషంగా ఉండడంతో పాటు అందర్నీ సంతోష పెట్టడానికి ఉపయోగించాలే, కానీ ఎవర్నీ బాధ పెట్టుకు. నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే వదినా? వదినా? కానీ బాక్సింగ్ ఛాంపియన్ అవ్వడం అనేది నా ఎయిమ్. దేవుడు ప్రత్యక్షమయ్యి నీకు నీ ఏం కావాలా, నీ తల్లి కావాలానంటే నువ్వేం కోరుకుంటావు? నాకు దేవుడు కూడా మా అమ్మ తర్వాతే. నాకు తెలుసు మురారి, నువ్వీ మాట అంటావని. అందుకే నీకొక మాట చెప్తాను. రేపు 6 నెలల తర్వాత, 1 సంవత్సరం తర్వాత నువ్వు బాక్సింగ్ కాంపిటీషన్కి వెళ్ళి ఒక మంచి ఫైట్ చేస్తుంటే ఆపోజిట్ బాక్సర్ నీ హార్ట్ మీదో నీ చెస్ట్ మీదో పంచిచ్చాడనుకో, దానివల్ల డ్యామేజ్ జరుగుతుందా లేదా? జరుగుతుంది. ఆపరేషన్ జరగకముందు మీ అమ్మకి దూరం అయిపోతావేమోనని నువ్వెంత బాధపడ్డావో, నీకేదైనా అవుతుందని అత్తయ్య ఎంత బాధపడిందో నీకు తెలుసు. మళ్ళీ నీకేదైనా చిన్న ఇష్యూ జరిగినా తట్టుకునే శక్తి అత్తయ్యకి లేదు. మళ్ళీ బాక్సింగ్ ఆడి నీకేదైనా చిన్న డ్యామేజ్ జరిగినా అందరికంటే ఎక్కువగా నష్టపోయేది నక్షత్రనే. అందుకే తను నీతో అలా చెప్తుంది.
తన సంతోషాన్ని ఎదుటివాళ్ల మొహంలో చూసుకునేవాడు చాలా గొప్పవాడు మురారి. అందరికోసం మాత్రమే కాదు, నీ మంచి కోసం కూడా చెప్తున్నాం. బాక్సింగ్ మాని. కానీ ఇంట్లో ఉండి ఉండి నాకు చాలా బోరింగ్గా ఉంటుంది. అంటే నువ్వు అవంతి చెప్తుంది ఒప్పుకుంటున్నావా? అరే, ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? నేను బాక్సింగ్కి వెళ్లకుండా ఉండడమా, నీ మాట వినడమా? మురారి, నీకు బోరింగ్గా ఉంటే ఏదైనా సింపుల్గా ఎక్కువ కష్టం లేని జాబ్ ఏదైనా చెయ్యి. జాబా? నువ్వు బీకాం చదివావు కదా, నీకోసం అత్తయ్య రంగనాథ్ గారని ఒక ఇండస్ట్రియలిస్ట్ కంపెనీలో అకౌంటెంట్ జాబ్ చూశారు. అదేంటి, నాకు బోరింగ్గా ఉందని నేను అమ్మకేమీ చెప్పలేదే. అమ్మకి ఏదీ చెప్పక్కర్లేదు, పిల్లల మొహం చూసి అన్నీ తెలుసుకుంటుందమ్మ. ఆ కంపెనీ చాలా పెద్ద కంపెనీ, మంచి శాలరీ ఇస్తానన్నారు. అత్తయ్య ఆల్రెడీ నీ సర్టిఫికేట్స్ని వాళ్ళకి ఆన్లైన్లో పంపిస్తే యాక్సెప్ట్ చేశారంట. నువ్వు వెళ్తావా మరి? అమ్మ జాబ్ చూసినందుకు కాదు వదిన, నువ్వు చెప్తున్నందుకు కూడా ఒప్పుకుంటున్నాను. ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను చెప్తే బాక్సింగ్ మానను, అవంతి చెప్తే జాబ్కి కూడా వెళ్ళిపోతానంటున్నావు. ఏదైనా మాట్లాడడంలో ఉంటుంది, నువ్వు గొడవ పెట్టుకుంటూ చెప్తున్నావు, వదినేమో నచ్చ చెప్తుంది. నేను జాబ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను, ఓకేనా? ఇదిగో ఆయన కార్డు, అక్కడికి వెళ్ళి వాళ్ళ మేనేజర్కి కార్డ్ చూపిస్తే జాబ్ ఇస్తారు. ఓకే, సర్టిఫికేట్స్ తీసుకొని ఇప్పుడే వెళ్తాను. నక్షత్ర, బైక్ కీస్ ఎక్కడున్నాయి? మురారి, క్యాబ్లో వెళ్ళు, బైక్లో వెళ్ళకు. సరే వదిన, రెడీ అయ్యి వెళ్తాను. సువర్ణ, మురారైనా ఈ మాటలు మాట్లాడుతోంది కనిపించింది కదా. మురారి వదిన మాట విని ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడంటే మురారి మనసు మారిపోయిందనేగా అర్థం. మురారి మనసు మారింది అంటే ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టమంతా వేస్ట్ అయిపోయిందనే కదా అర్థం. నేను విడదీయాలని ఎంత కష్టపడుతుంటే ఇలా కలిసిపోతున్నారంటే, రెండు మూడు రోజుల్లో రెండు మొక్కలు అవ్వాల్సిన వాళ్ళు గమ్ వేసుకుని మరీ అతుక్కుపోతున్నారు. ఇంతలోనే ఏం జరిగింది? దుర్గ చేయించిన హార్ట్ ఆపరేషన్ ఫలితం అయితే వెళ్ళనిలా వదిలేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మాయి గారు, ఏంటండి ఈ బట్టలు, ఇలా పాత బట్టలు వేసుకుంటున్నారు? ఏం చేయాలి సత్తి, అమ్మా నాన్న నాకు బట్టలు కొనలేదు, ఎప్పుడు రుద్రే వాడిన బట్టలే వేసుకోమని ఆ అత్తయ్య చెప్తుంది. నీకు కొత్త బట్టలు ఎందుకు అని అంటుంది. వాళ్ళనిచ్చే బట్టలేవో, కొంచెం మంచి ఇవ్వమని అడగండి. మంచి ఇవ్వమంటే రుద్ర కూడా నన్ను తిడుతుంది. అయినా ఇవన్నీ తర్వాత, ముందు నాకు బాగా ఆకలిగా ఉంది సత్తి. తినడానికి చద్దనం ఏమన్నా ఉందా? అమ్మాయి గారు, మీకు చద్దనం తినే కర్మ ఏంటండి? మీకు చికెన్ పెడతాను. చికెనా? ఇందాకే ఆ మొగుడు పెళ్ళాలిద్దరూ పందుల్లాగా 2 కేజీలు చికెన్ రోస్ట్ చేయించుకుని టిఫిన్కి భోజనానికి మధ్యలో చిల్లర తిండిలా తిన్నారు. వాళ్ళకి సరిపోంగా మిగిలింది వదిలేశారు. రండి, నేను మీకు పెడతాను.
మీరు రండమ్మాయి గారు, రండి రండమ్మాయి గారు. అమ్మాయి గారు ఇలా రండి. అమ్మాయి గారు ఇదిగో లెగ్ పీస్ కూడా మిగిలింది, తినేయండి. తీసుకోండి. సత్తే, నాకు మా అమ్మ నాన్నలతో కలిసి బయటకు వెళ్ళి ఏదన్నా పెద్ద హోటల్లో ఇలాంటి మంచి తిండి తినాలని చాలా కోరికుంది. కానీ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నేను బయటకు వెళ్ళలేదు, ఒక్కసారి కూడా చికెన్ తినలేదు. పర్వాలేదమ్మా, ఇప్పుడు తినండి, చాలా బాగుంది, తినండి. కానీ వాళ్ళు కూర ఏదని అడిగితే ఏం చెప్తావు సత్తి? అబ్బా నేను ఏదో చెప్తాను, మీరు తినండి అమ్మా. ఏం చెప్తావు? కుక్కకి వేశానని చెప్తావా? అమ్మాయి గారు అంతేలే, అలాగే చెప్పు సత్తి. మా బతుకులు ఆ వీధి కుక్కల కంటే ఏం బాగున్నాయని, అవే చక్కగా రోజు రుచికరమైన భోజనం తింటాయి. వాటితో పోల్చినా మాకెక్కువ గౌరవం ఇచ్చినట్టే. అమ్మాయి గారు వద్దండి, మీరంత మాట అనకండి. మా కోసం ఎందుకు సత్తి ఏడుస్తావు? మళ్ళీ ఇదెవరైనా చూస్తే మా కోసం ఏడ్చినందుకు కూడా నిన్ను కొడతారు వాళ్ళు. కళ్ళు తుడుచుకో. ముందు మీరు తినేయండి అమ్మాయి గారు, వాళ్ళు అడిగితే నేనే తినేశానని చెప్తాను. మీరు గబగబా తినేయండి. ఎవరైనా చూస్తే మళ్ళీ రచ్చైపోతుందమ్మా. తినండి, తినేయండి. అమ్మా అది జీరా, నువ్వు మాకెవ్వరికి తెలియకుండా దీనికి చికెన్ పెడతావా? అమ్మగారు అయ్యగారు తినక మిగిలిపోయిందమ్మా, ఏదో రెండు ముక్కలే కదా అని చెప్పి. నోరుమూయి, మామ్ డాడ్ నీకేం చెప్పారు? వీళ్ళకి గంజి తప్పించి ఇంకేం పెట్టదని చెప్పారా లేదా? చెప్పారమ్మా. మరి ఇప్పుడు ఇది ఎందుకు పెట్టావురా? ఏ, వీళ్ళ మీద ప్రేమ పెరిగిపోయిందా? పాపం అమ్మాయి గారు ఆకలిని లోపలికొచ్చారు, ఇంకా రాఖీ కంచి వండలేదు, అందుకే మిగిలిన నాలుగు ముక్కలు వేసి పెట్టాను. రై, వీళ్ళకి ఉప్పు కారం లేని గంజి పోస్తేనే వీళ్ళ నోరు లేస్తోంది. ఇంక ఎంత కారం వేసిన చికెన్ తింటే వీళ్ళకి పౌరుషం రోషం పెరిగిపోతుందిరా. అప్పుడు ఇంట్లో పనులు చేస్తారా? ఎదురు తిరగరు? లేదు రుద్ర, నేను అసలు ఏమీ మాట్లాడను, మీరు చెప్పిన పనులన్నీ చేస్తాను. అంటే నువ్వు ఇలా చెప్తే నేను చికెన్ పీస్ తిననిస్తాను అనుకున్నావా? హే, దాని చేతిలో ఉన్న లెగ్ పీస్ లాక్కోరా. అమ్మా పోనీలేమ్మా, పాపం ఎప్పుడు కోడి కూర రుచి చూడలేదంట, ఈ ఒక్క ముక్క తిని. నువ్వు మాకు పర్సనల్ గా పనులు చేయడానికి ఇక్కడున్నావు, ఈ కుక్కలకు కావాల్సింది పెట్టడానికి కాదు. రుద్రా, ఎందుకు అలా అరుస్తున్నావు? సౌందర్య ఏం చేసింది? ఏయ్, నువ్వు డోర్ మూసుకుని అవతలికి పో. సౌందర్య ఏం చేసింది అని అడిగితే నన్ను తిడతావేంటి? అవతలికి పొమ్మన్నానా? ఒకసారి చెప్పొచ్చు కదా. నేను నీకు సమాధానం చెప్పాలా? అయ్యో అయ్యో, నేను నీకంటే పెద్దవాణ్ణి కదా,
నన్ను అరే ఒరే అని అనకూడదు, పాపం తగురుతుంది. చెప్పేమైంది? సౌందర్యమ్మ చికెన్ తింటుంటే రుద్రాణం వచ్చి తినకూడదని చికెన్ అంతా నేలపాల్చేశారయ్యా. ఇదిగో ఈ చిన్న ముక్క కూడా తినద్దని లాక్కోమంటున్నారు. ఏంటి రుద్ర, పాపం సౌందర్య చిన్నపిల్ల కదా, ఎప్పుడు ఇంట్లో గెంజే తాగుతుంది. ఈ ఒక్కసారికి కోడి కూర తినాలని ఆశపడింది, తిన్నవచ్చు కదా. ఏంటి నోరు లేస్తోంది? ఇన్ని రోజులు మా మమ్మీ చేత మా డాడీ చేత తిన్న కొరడ దెబ్బలు సరిపోలేదా? ఇప్పుడు నా చేతులతో కూడా తింటావా కొరడ దెబ్బలు? వాళ్ళు కొడితే బాతలు మాత్రమే పడ్డాయి, నేను కొడితే తోలు బూడిపోతుంది. జాగ్రత్త. అయ్యో అయ్యో, నువ్వు అలా అనకూడదని చెప్తుంటే మళ్ళీ నన్ను అలాగే అంటావేంటి? పాపం సౌందర్య ఒకసారి తింటారంటే నువ్వు లాక్కొని తినేస్తావేంటి? ఏ, ఎప్పుడు మాకు నువ్వు పెట్టకుండా తినేస్తావా? ఒక్కసారి సౌందర్య తింటే ఇవ్వచ్చు కదా, నా కూతురు ఒక్కసారి కూడా తిన్నవరేంటి? రే, ఏంట్రా నా కూతుర్ని నిలదీస్తున్నావు? చెల్లెమ్మా, అది చెల్లెమ్మ, చెల్లెమ్మ చూసావా చెల్లెమ్మ, పాపం సౌందర్య ఒక్కసారి కోడి కూర తింటానని తీసుకుంటే రుద్ర సౌందర్యని కొట్టి లాగేసుకుంది. నువ్వు చెప్పు చెల్లెమ్మ, పాపం సౌందర్య చిన్నపిల్ల, తనకు ఒకసారి కోడి కూర వేసి ఒకసారి భోజనం పెట్టమని చెప్పు. ఒక్కసారి చెల్లెమ్మ, తర్వాత మళ్ళీ గింజే తింటుంది. ఒక్కసారి చెల్లెమ్మా. ఏయ్ నార్మల్. చెల్లెమ్మా వద్దనకు, ఒకే ఒక్కసారి తిన్నిమ్మ చెల్లెమ్మా, పాపం ఆశ పడుతుంది చెల్లెమ్మా, చిన్నపిల్ల కదా తిన్నివ్వు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, మంచి భోజనం కూడా చేయలేదు, ఈ ఒక్కసారికి తిన్నివ్వు చెల్లెమ్మ. చెల్లెమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను చెల్లెమ్మ. ఏయ్, నా కూతురు ఈ ఇంటికి యువరాణి, మీరంతా దానికి సేవకులు. నా కూతురు ఏం చెప్తే అది మీరంతా విని తీరాలి, అదే జరగాలి. చెల్లెమ్మ ఈ ఒక్కసారికి చెప్పమ్మా చెల్లెమ్మ. పోరా పక్కకి. చూడు సౌందర్య, వీళ్ళెప్పుడు ఇంతే, ఒక్కసారి కూడా మాట విడరు. వద్దులే నాన్న, నాకేమొద్దు, నువ్వు వాళ్ళ కాళ్ళ మీద పడి అడగక్కర్లేదు, పద నాన్న. నక్షత్రం
ఏం తత్తయ్య గారు? ఇప్పుడు మురారి జాబ్ కోసం ఖచ్చితంగా వెళ్తున్నాడా? విన్నారుగా, అమ్మ చెప్పిందని అవంతి చెప్పిందని అతను వెళ్తున్నాడు. నక్షత్ర, నా కొడుకు కొన్ని కోట్ల అధిపతి, కొన్ని కంపెనీలకి ఓనర్. అలాంటి వాడు వేరే వాళ్ళ కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేయడం ఏంటి? నాకెంత చిన్నతనంగా ఉంటుంది. నన్నేం చేయమంటారు? వద్దని చెప్పు నక్షత్ర. చెప్తే వింటాడా? ఏంట్రా ఇంత హుషారుగా ఉన్నావు? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారమ్మా, రేపు రమ్మన్నారు. అలాగా, అయితే మన ఇంట్లో ఇక అన్నీ మంచి జరుగుతాయన్నమాట. నీకు జాబ్ వస్తుంది, నీ కోరిక మేరకు సువర్ణ బయటకెళ్తుంది. ఎంత మంచి మాట చెప్పావమ్మా. నీకోసం నేను సువర్ణని బయటికి పంపించేసేయాలని నిర్ణయం చేసుకున్నాను.